హాయ్ అండి, ఈరోజు మైసూర్ బోండా చేశానండి. అందులోనే ఉల్లి బోండా కూడా చేశాను. ఎవరికి ఏది ఇష్టమైతే అది తినేలాగా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయండి. ఇవి ఆయిల్ కూడా చాలా తక్కువ తీసుకున్నాయి. వీడియో చివరి వరకు చూసి మీరు కూడా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. ఇటువంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్గా మీ మొబైల్కి చేరుతుంది, మీరు చూడొచ్చు. అలాగే ఈ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. మరి మైసూర్ బోండా ఎలా చేయాలో చూద్దామా. మైసూర్ బోండా కోసం 2 కప్పులు మైదా తీసుకున్నానండి. దీంట్లో 1 కప్పు గోధుమ పిండి కూడా కలుపుతున్నాను. దీనికి 1.5 కప్పు పెరుగు తీసుకున్నానండి. మీరు 2 కప్పుల వరకు కూడా వేసుకోవచ్చు. అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్, 1 పావు స్పూను తినే సోడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు మనం పిండి జల్లించుకుందామండి. ఇలా 1 గిన్నెలో మైదా పిండి, గోధుమ పిండి కూడా శుభ్రంగా జల్లించి పెట్టుకోవాలండి. ఇవి సూపర్ మార్కెట్లో కొంటాం కదా, పక్కనున్న సరుకులు కలిసిపోతూ ఉంటాయి. ఇలా జల్లించుకుంటే నీట్గా ఉంటుందండి. ఇలా పిండి జల్లించుకున్న తర్వాత పెరుగంతా 1 లోటాలో వేసుకొని దానిలో తినే సోడా కూడా వేసుకొని మనం విష్కర్తో బాగా కొట్టాలండి. ఇలా తినే సోడా వేసేసుకొని విష్కర్తో కొడితే ఇది బాగా నురుగులాగా ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ తినే సోడా ఇందులో వేసిన తర్వాత మనం 1 లేదా 2 నిమిషాలు కొడితే ఇలా ఎక్కువ నురుగులాగా పొంగుద్ది. ఆ తర్వాత ఇది మనం పిండిలో కలుపుకుంటే బజ్జీలు బాగా వస్తాయండి. ఇలా మధ్యలో కొంచెం పల్లంగా చేసి ఈ పెరుగంతా వేసుకొని దీనిలో సాల్ట్ కూడా వేసుకొని కలిపేసుకోవాలి. ఇలా పెరుగంతా పూర్తిగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కొంచెం చిక్కగానే ఉండేలాగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలనేది లేకుండా పూర్తిగా కలిసే విధంగా కలుపుకోవాలండి. వాటర్ మాత్రం జాగ్రత్తగా కొద్ది కొద్దిగా వేసుకోవాలి, నీళ్ళు ఎక్కువ పట్టవండి దీనికి. ఇది 1 గంట సేపు అయినా నానబెట్టుకోవాలి. నేనైతే నైటే కలుపుతున్నాను. ఇలా నైట్ కలిపిన తర్వాత మార్నింగ్ వేసుకుంటే కూడా చాలా బాగా వస్తాయి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు మనం చూసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా కొంచెం దగ్గరికి చేసేసి మూత పెట్టేసి 1-2 గంటల సేపు పెట్టుకునైనా మీరు బజ్జీ వేసుకోవచ్చు. ఇలా నేను నైట్ కలిపి పెట్టుకున్నాను. చూడండి, మార్నింగ్కి పిండి ఈ విధంగా ఉంది. ఇప్పుడు పొయ్యి మీద ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అవుతుండగా మళ్ళీ ఈ పిండిని మనం ఒకసారి కలుపుకోవాలండి. స్మూత్గా అయ్యింది కదా, ఎక్కడా గడ్డలు లేవు. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ పిండిలో 1 స్పూను ఆయిల్ వేసుకోవాలి. చూసారా, ఆయిల్ వేసిన తర్వాత పిండి ఎంత స్మూత్గా వచ్చిందో. వాటర్ వేయకుండానే పిండి లూజ్ అయింది. ఇప్పుడు మనం చేత్తో కలుపుకుందాం. ఇలా వేళ్ళు వెడంగా పెట్టుకొని మనం వీలైనంతసేపు ఈ పిండి కొట్టాలండి. ఇలా ఎంతసేపు మనం కొట్టామో అంత స్మూత్గా మెత్తగా వస్తాయి బోండాలు. వాటర్ వేయకుండా మనకి పిండి లూజ్ అవుతుందండి. అందుకే జాగ్రత్తగా కొన్ని నీళ్లు వేసుకొని కలుపుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా కొద్ది కొద్దిగా పిండి తీసుకొని ఆయిల్లో వదలాలండి. కళాయిలో మనకి ఎన్ని పడితే అన్ని కూడా వేసుకోవచ్చు. వేగడానికి సరిపడినంత ప్లేస్ ఇచ్చి మనం వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా తిరగేసుకుంటూ కలుపుకోవాలి. ఇవి మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే బాగా వేగుతాయండి. వేగిపోయిన తీసేసుకుందాం. ఇప్పుడు ఉల్లి బోండా వేద్దాము. కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉల్లి బోండా వేస్తున్నాము.
సాదా బొండాలు వచ్చినంత స్మూత్గా ఇవి కనిపించవండి. ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర ముక్కలు ఉంటాయి కాబట్టి మనకి చూడడానికైతే అంత సాఫ్ట్గా కనిపించవు కానీ చాలా బాగుంటాయి. మీరు అబ్జర్వ్ చేయండి, ఆయిల్ కూడా చాలా తక్కువ తీసుకున్నాయి. తప్పకుండా మీరు ట్రై చేయండి, ఈ విధంగా బాగా వచ్చేయండి. పేగి పని తీసేసుకుందాం. సాదా మైసూర్ బొండాలు అలాగే ఉల్లి బొండాలు చాలా టేస్టీగా వచ్చాయి. చూసారు కదా వీడియో చివరి వరకు, తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలా మరెన్నో వీడియోలు చూడటానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.